వెల్కమ్ బ్యాక్ టు హెరటిక్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మనం వీడియో ఏంటంటే ఒక జంక్షన్ బాక్స్ అయితే చేసాం గైస్, 4 సాకెట్స్ అండ్ 4 స్విచ్చెస్ అనమాట. నాకు ఇది వీడియో చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం స్విచ్ బోర్డు మనం సపరేట్గా 400-300 పెట్టి కొన్న బదులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన విధానంగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే నేను దాదాపుగా 50 లాక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 50 లాక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి గైస్. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాస్టిక్ షీట్ అయితే తీసుకున్నాం, దాంట్లో 4 స్విచ్చెస్కి అయితే హోల్ వేసాను అండ్ 4 సాకెట్స్కి కూడా హోల్ వేసాను. ఈ హోల్స్ వేసేది అంతా చూపించలేదు, ఎందుకంటే టైం వేస్ట్ అయ్యారాలు ఎందుకులో చూపించడమని చూపించలేదు గైస్. అవన్నీ టైం వేస్ట్ అయ్యారాలు గాయస్. ఇవైతే సాకెట్లు అనమాట, 4 సాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడు మనం హోల్స్ వేసాం కదా, దాంట్లో అయితే కానీ నీట్గా ఒక్కోదాన్ని ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేయండి. కరెక్ట్గా మెజర్ తీసుకుంటే కానీ ఈక్వల్గా అయితే కూర్చుంటాయన్నమాట, లేదంటే కన్నా చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మనం చాలా అప్పుడు గడిబిడి అవుతుంది అనమాట. ఇప్పుడైతే నీట్గా కూర్చుంది గాయస్, నేను ఎందుకంటే మెజర్ కరెక్ట్గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం స్విచ్ అయితే తీసుకున్నాము, జస్ట్ 2 పోల్ స్విచ్ అయితే సరిపోద్ది అనమాట. ఒక 4 స్విచ్చెస్ అయితే నేను కరెక్ట్గా ఇన్సర్ట్ చేశాను. మనకు నచ్చిన స్టైల్లో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. నేనైతే కానీ ఈ బాక్స్ టైప్లో అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క స్విచ్ని అయితే హోల్స్లో అయితే ఇన్సర్ట్ చేద్దాము, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇవి కూడా నీట్గా అయితే హోల్స్ వేసుకోండి, హోల్స్ కరెక్ట్గా వేసుకుంటే కన్నా మనకు స్విచ్చెస్ కానీ ఏదైనా కానీ ఫేవికిక్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు స్విచ్చెస్కి అయితే. యాక్చువల్గా ఫేవికిక్ వేస్తే ఏమవుతుందంటే స్విచ్చెస్లోకి వెళ్ళి స్విచ్ అయితే జామ్ అయిపోతుంది అనమాట, కొన్ని క్షణాల్లో స్విచ్ కూడా పని చేయకుండా పోవచ్చు. అందుకోసమే నేను కరెక్ట్గా అయితే హోల్స్ వేసుకోవడం వల్ల స్విచ్చెస్ లూజ్ లేవు అనమాట, కరెక్ట్గా కూర్చున్నాయి. నేనైతే ఫేకెక్ అయితే వేయలేదు, ఎందుకంటే కరెక్ట్గా కూర్చున్నప్పుడు ఫేకెక్ వేస్తే కన్నా ఫుల్ జామ్ అయిపోతాయి అనమాట, అందుకే నేను ఫేకెక్ యూజ్ చేయలేదు గాయస్. ఇప్పుడైతే సాకెట్లకు మనం నట్లయితే బిగిద్దాము. టోటల్గా ఒకదానికి అయితే 2 ఉన్నాయన్నమాట, మనం మొత్తం 8 నట్లనైతే నీట్గా బిగించాలి. ఫేకెక్ అయితే యూజ్ చేయను, నట్లతోనే బిగించేసాను చూడండి గాయస్, ఎందుకు చూపించడం లేని టోటల్గా బిగించేసాను. బ్యాక్ సైడ్ వాచర్లు వేసి బిగించేసాను అనమాట. ఇప్పుడైతే నీట్గా ఫిట్ అయ్యాయి చూడండి గాయస్, ఎంత బాగున్నాయి. స్విచ్చెస్ కూడా ఎక్కడ కదిలే కానీ లేదు చూడండి, స్విచ్చెస్ కూడా బాగా నీట్గా కూర్చున్నాయి అనమాట. 220 వోల్ట్స్ లైట్ ఇండికేటర్ అయితే ఒకటి కావాలన్నమాట, అందుకోసం నేను ఒక 3 వోల్ట్స్ ఎల్ఈడీకి 100K రెసిస్టెన్స్ అయితే పాజిటివ్ టెర్మినల్కి సాల్డింగ్ చేసి నేను ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నాను. అక్కడ హోల్ వేసాం కదా గైస్, ఆ హోల్లో వేసి మనం ఫేకిక్ అయితే యూజ్ చేద్దాము. ఫేకిక్ యూజ్ చేస్తే ఇది ఏదైనా మళ్ళీ మనకు ఊడిపోదు అనమాట. ఇట్లా కొన్నింటికి మాత్రం ఫేకిక్ అయితే యూజ్ చేయాలి, కొన్నింటికి అవసరం లేదు. నేనైతే ఫేకిక్ వేసాను. ఒక్కొక్క స్విచ్కి ఒక్కొక్క వైర్ అయితే సాల్డింగ్ చేద్దాం గైస్, చూడండి నేను ఈ విధంగా సాల్డింగ్ చేస్తున్నాను. ఒక్కొక్క స్విచ్కి ఒక్కొక్క వైర్ అనమాట, ఇప్పుడు 2 స్విచ్లకు వైర్ చేస్తున్నాను, ఇప్పుడు 3rd అండ్ 4th కూడా వైర్ సాల్డింగ్ చేసేసి కింద ఉన్న సాకెట్లకైతే వైర్ని అయితే బిగించాలన్నమాట. ఆ కనెక్షన్ కూడా నేను ఏ విధంగా చూపిస్తాను. స్టార్టింగ్లో దానికి ఎల్ అని ఉంటుంది గాయస్, ఎల్ అంటే లైన్ అనమాట, అంటే ఫేస్ అనమాట. ఆ ఫేస్ వైర్ ఒక స్విచ్కి అయితే కనెక్ట్ చేయాలి, అదేవిధంగా సేమ్ ప్రాసెస్ అనమాట. మిగతా ఉన్న సాకెట్లకు కూడా ఎల్ అనే చోటే స్విచ్చెస్ నుంచి మళ్ళీ మనం కింద సాకెట్లకైతే ఒకదానికి ఒక వైరు బిగించేస్తానమాట. సేమ్ మిగతా వాటికి కూడా అదే విధంగానే మనం బిగించేయాలి. నేను 3rd కూడా బిగిస్తున్నాను, అలాగే 4th కూడా అదేవిధంగా ఫిట్ చేయండి. సాకెట్కి రైట్ సైడ్ ఉన్న టర్మినల్స్ వచ్చేసి మన న్యూట్రల్ టర్మినల్స్ అనమాట, దానికి న్యూట్రల్ మీద అయితే మనం బిగించాలి చూడండి గాస్. ఇదే విధంగా నేనైతే ఒకదాని నుంచి ఒకటి స్విచ్ నుంచి సాకెట్కి వైర్ అయితే ఇక బిగిస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్గా అయితే మీరు బిగించుకోండి. కావాలంటే సర్క్యూట్ డయాగ్రామ్ చెప్పండి, నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, అలాగే లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనం ఇప్పుడు స్విచ్కి అయితే కామన్గా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను చూడండి గాయస్, సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ స్విచ్ నుంచి 2nd స్విచ్ నుంచి 3rd 3rd స్విచ్ నుంచి 4th కామన్గా అట్లా సాల్డింగ్ చేయాలన్నమాట. నేను ఫస్ట్ స్విచ్ నుంచి 2nd స్విచ్కి సాల్డింగ్ చేస్తున్నాను, 2nd స్విచ్ నుంచి డైరెక్ట్గా 3rd స్విచ్కి సాల్డింగ్ అయితే చేస్తున్నాను, 3rd స్విచ్ నుంచి 4th స్విచ్కి సాల్డింగ్ చేస్తున్నాను. అండ్ అక్కడ వచ్చేసి మనకు ఫేస్ వైర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కింద న్యూట్రల్ అయితే కన్నా వైర్లు అయితే ఫిట్ చేద్దాము సాకెట్కి చూడండి గా. సేమ్ ప్రాసెస్ అనమాట, ఒకదాని నుంచి ఇంకోదానికి ఫిట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదానికి అయితే ఫిట్ చేస్తున్నాను, అలాగే 2nd సాకెట్కి వచ్చేసి ఫిట్ చేస్తున్నాను చూడండి. అలాగ ఒకదాని నుంచి ఇంకోదానికి జంప్ అవుతుంది అనమాట,
సేమ్ చూసి జాగ్రత్తగా అయితే ఇచ్చుకోండి. కనెక్షన్స్ అయితే కానీ పొరపాటు పడవద్దండి. సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను కదా, దాన్ని అయితే చూసి బిగించుకోండి కావాలంటే. ఇప్పుడు నేను సెకండ్ నుంచి థర్డ్ సాకెట్కి అయితే నేను బిగిస్తాను న్యూట్రన్కి అనమాట. అన్నీ న్యూట్రన్ కామన్గా బిగించాలి. సేమ్ మళ్ళీ ఫేస్కి అయితే ఇవ్వకూడదు, తిప్పించి ఇవ్వకూడదు అనమాట, తప్పు అవుతుంది. అప్పుడు న్యూట్రన్ నుంచి కామను, తర్వాత ఫేస్ నుంచి కామన్ స్విచ్చెస్, సేమ్ ఇదే ప్రాసెస్సే. అండ్ ఇప్పుడైతే లాస్ట్ టర్మినల్కి అయితే నేను దాంట్లో బిగిస్తాను అనమాట. బిగించాను ఎందుకంటే ఇప్పుడు నేను మీటర్ ఒక 4-3 meters వైర్ అయితే తీసుకుంటాను గాయ్స్. అది ఎందుకంటే కానీ మన ఏసీ సప్లైకి అనమాట 240 volts రావడానికి. కింద వచ్చేసి న్యూట్రన్ వస్తుంది, పైన వచ్చేసి ఫేస్ వస్తుంది. ఒక వైర్ అయితే తీసుకున్నాను కాపర్ వైర్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనం న్యూట్రన్ వైర్ అయితే తీసుకున్నాము, మనం ఇప్పటిదాకా బిగించలేదు. ఇంకా పైన ఉన్న లైట్ ఇండికేటర్ న్యూట్రన్ తీసుకొని ఆ రెండు చుట్టి కింద ఉన్న సాకెట్కి న్యూట్రన్కి అయితే మనం బిగిద్దాం గాయ్స్. సింపుల్గా చూడండి, ఈ విధంగా అయితే బిగించండి. కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, కావాలంటే సర్క్యూట్ డయాగ్రామ్లో వచ్చేసి చేసుకోండి. అండ్ మన లైట్ ఇండికేటర్ కూడా కింద ఫేస్ ఉంటుంది, ఆ ఫేస్ను కూడా సాల్వింగ్ చేసేయండి. ఫేస్ వైర్ కూడా నేను ఇప్పుడు స్విచ్కు కామన్గా సాల్వింగ్ చేసేసాను. సర్క్యూట్ అయితే సింపుల్గా అయిపోయింది గాయ్స్ చూడండి. ఇప్పుడైతే నేను ఒక కేసు అయితే ముందుగానే రెడీ చేశాను గాయస్, ఎందుకంటే ఇవి చాలా టైం పడ్డాయి అనమాట. దాదాపు ఒక 2-3-4 hours అయితే నాకు చాలా టైం పట్టింది ఇవి చేయడానికి. చూడండి, ఆ స్ట్రిప్స్ వచ్చేసి అనమాట స్క్రూస్కి, మనం పొరపాటు ఉండేటువంటి వైర్స్ కట్ కావడము, సాకెట్ కావడం, చెడిపోవడము అవుతుంది కదా. అప్పుడు మళ్ళీ ఓడిపోయికాలంటే ఫేక్ కేసు అనేది కష్టం అవుతుంది కదా, అందుకోసమే నేను ఆ స్ట్రిప్స్ అయితే చేశాను. ఇప్పుడు మనం వైర్ని అయితే లాగినప్పుడు ఆ లోపల కనెక్షన్ ఊడిపోకుండా ఒక ముడి అయితే వేద్దాం గాయస్. ఆ ముడి ఆపుతుందనమాట. మనం హోల్ వేసి, మన పీవీసీ పైప్ని హోల్ వేసి దాని నుంచి బయటికి వీక్తాం కదా వేరు, ఆ విధంగా ఇచ్చుకుంటే మాత్రం మనకు కొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం పొరపాటున వేర్ చాలేదని లాగినప్పుడు కానీ లోపల నుంచి టర్మినల్స్ అయితే కట్ కావన్నమాట. ఇప్పుడు నేను ఆ కేస్ తయారు చేస్తాను కదా, ఆ కేస్కి ఆ హోల్ అయితే కానీ నేను ఇన్సర్ట్ చేస్తాను, బయటికి అయితే తీస్తాను అనమాట. చూడండి, బయటకి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ కేసుని వచ్చేసి నేను నీట్గా ఈ కేసులోకి వచ్చేసి నేను ఆ సర్క్యూట్ డయాగ్రామ్ చేశాను కదా, దీన్ని ఫిట్ చేయాలన్నమాట నీట్గా. ఫేకేకి అయితే పైన వేస్తాను చూడండి, ఇలా పెట్టేసి నేను ఫేకీ కేసు వేసాను గాయస్. ఎందుకంటే ఫేకీ చేసేది కూడా చూపించడం నాకు ఇష్టం లేదు, సింపుల్ కదా, మీరు వేసుకోగలుగుతారులే, నేను చూపించలేదు గాయస్. నీట్గా ఫిట్ చేసుకోండి. నాకు ఈ బాక్స్ షేప్ అయితే బాగా నచ్చిందనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మన ఇది కూడా షీట్ అయితే రెడీ చేసి పెట్టాను గాయస్, హోల్స్ వేసి. టోటల్గా దీనికి 6 holes అయితే పెట్టాను చూడండి. మనం హోల్స్ అయితే స్క్రూస్ అయితే బిగిద్దాం అనమాట హోల్స్లో. ఒకదానికి ఒక్కొక్క స్క్రూ పెట్టేసి నిదానంగా మనం అయితే బిగిద్దాము. అండ్ లోపల టర్మినల్స్కి అయితే ఈ స్క్రూస్ తగలకుండా కొంచెం చిన్న సైజు తీసుకోండి, ఎందుకంటే ఒకవేళ ఈ టర్నల్స్ తగిలితేంటే మాత్రం దీనికి కరెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇది మెటల్ కాబట్టి. అందుకే చిన్న సైజే తీసుకోండి. నేను కరెక్ట్గా సరిపోయే సైజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్క్రూ మిషన్తో అయితే నేను బిగిస్తున్నాను గాయస్. ఈ వీడియో చూసినట్లయితే ఐకార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, కావాలంటే వీడియో చూసి చెక్ చేయండి అనమాట. నేను అన్నిటికీ బిగించేస్తున్నాను. స్క్రూ మిషన్తో అయితే మనకు చాలా వరకు తొందరగా అయిపోతుంది అనమాట, లేట్ లేకుండా త్వరగా అయిపోతుంది చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. మనం స్క్రూ డ్రైవర్తో చాలా ఎంతసేపు అని బిగిస్తాం గాయస్, అందుకని స్క్రూ మిషన్తో అయితే టగటగా బిగిస్తున్నాను. ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్లో మనకు స్క్రూ మిషన్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. బాగా స్క్రూ మిషన్స్ అయితే కానీ నీట్గా ఫిట్ చేసేసాను గాయస్. టోటల్గా 6 screws అయితే నీట్గా బిగించేసాను. ఇప్పుడు మన జంక్షన్ బాక్స్ అయితే రెడీ అయింది, 4 switches అండ్ 4 sockets అనమాట. అయితే నేను ఒక ప్లగ్ని అయితే ఈ వైర్కి అయితే ఫిట్ చేయబోతున్నాను, ప్లగ్ని అయితే కొత్త ప్లగ్ని అయితే ఫిట్ చేయబోతున్నాను గాయస్. ఇప్పుడైతే మనము జంక్షన్ బాక్స్ని అయితే చెక్ చేద్దాము. చూడండి, ఇండికేటర్ అయితే చేంజ్ అయింది, రెడ్ కలర్లోకి మారిపోతుంది చూడండి. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. నేను టెస్టర్తో చెక్ చేస్తున్నాను, స్విచ్ చేస్తేనే రెడ్ కలర్లో లైట్ వెలుగుతుంది, ఆఫ్ చేస్తేనే ఆగిపోతుంది అనమాట. అండ్ సేమ్ అన్నిట్లో అదేవిధంగా పనిచేస్తుంది అనమాట. జంక్షన్ బాక్స్ అయితే నీట్గా చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది, అన్ని దాంట్లో అయితే మనకు కరెంట్ అయితే సప్లై వస్తుంది గాయస్, 4 sockets అయితే సప్లై వస్తుంది. ఇప్పుడైతే మనం ఒక ఛార్జింగ్ పెట్టి చూద్దాం అనమాట, ఒక లైట్కి అయితే ఛార్జింగ్ పెట్టి చూస్తాను.
ఇప్పుడు అగర్ మొబైల్ లేదు, మొబైల్తో ఛార్జ్ చేద్దాం అనుకుంటే ఎప్పుడైతే దీనికి ఛార్జింగ్ పెడుతున్నాను చూడండి గైస్, స్విచ్ ఆన్ చేయగానే రెడ్ కలర్ అయితే వెలుగుతుంది. మీకు కనిపిస్తుందో లేదో అది చూడండి, లైట్గా కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే నా దగ్గర లైట్ ఉండడం వల్ల కనిపించట్లేదు అనుకుంటా. మీకు రెడ్ కలర్ అయితే రెడ్ వెలుగుతుంది. మొత్తానికి అయితే ఇది జంక్షన్ బాక్స్ అయితే టోటల్గా వర్క్ అయింది గైస్. సో గైస్ చూసారు కదా వీడియో, ఈ వీడియో ఎలాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనున్న లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.